సో నెక్స్ట్ వచ్చి నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ థియరీ ఆఫ్ పాజిట్రాన్. సో ఎలక్ట్రాన్ యొక్క నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ లేకపోతే థియరీ ఆఫ్ పాజిట్రాన్. సో వీ హ్యావ్ డైరాక్ ఈక్వేషన్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్. సో డైరాక్స్ ఈక్వేషను హెచ్ఐ ఈజ్ గస్ టు ఈజ్ఐ. సో అక్కడ హెచ్ ప్లస్లో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ అని రిప్లేస్ చేస్తాం. హెచ్ ప్లస్లో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ఐ అని అలా రిప్రజెంట్ చేస్తాం. సో ఆ ఈజ్ఐ వైపు ఇటు ఇటువైపు మైనస్ ఈజ్ఐ ఉంటే ఇటువైపు తీసుకొని వచ్చేస్తే మైనస్ హెచ్ఐ అలా వస్తుంది. సో అలా ఈ ప్లేస్లో మనం అక్కడ ఏం పెట్టుకోవాలంటే ఈ మైనస్ ఈ ఫై. ఎందుకు అలా పెట్టుకోవాలంటే సో అలా ఎందుకు పెట్టుకుంటామంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు కదా, డైరాక్ ఈక్వేషన్ ఇన్ ఎలక్్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మనకేముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఆ ఛార్జ్ ఏదైతే ఉందో, సమ్ ఛార్జ్ లైక్ ఎలక్ట్రాన్ మైనస్ ఈ, సో ఆ ఛార్జ్ వచ్చి కాస్త ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్లస్ ఆ ఛార్జ్కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. దట్ ఈస్ నథింగ్ బట్ విక్యూ. వి అంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ అని తెలుసు కదా. సో ఇక్కడ వి ప్లస్లో ఫైవ్ ఉంది, మైనస్ ఈ ఫైవ్. సో అలా ఈ ప్లస్లో మనము ఈ మైనస్ ఈ ఫైవ్ రీప్లేస్ చేయాలి, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మైనస్ విఈ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా సి ఇంటూ ఆల్ఫా డాట్ పి, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి. సో దా అక్కడ పి ప్లస్లో పి మైనస్ ఈఏ బై సి అని రిప్లేస్ చేసేయాలి. సో అక్కడ రిప్లేస్ చేసాం కదా ప్రీవియస్ దాంట్లో, సో అలాగే సేమ్ ఇక్కడ కానీ. సో పి మైనస్ ఈఏ బై సి అని రిప్లేస్ చేసి క్యాల్కులేషన్ చేస్తే ఫైనల్గా ఇలా వస్తుంది మనకు, సిసి క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది. సో మైనస్ బీటా ఎంసీ స్క్వేర్ ఇంటూ జై. సో ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈజ్ఐ, ఆ ఈక్వేషన్ నుంచి వస్తుందిమా. సో ద ఈక్వేషన్ మేబీ రిటర్న్ హ్యాస్ ఫోర్ ఈక్వివాలెంట్ ఈక్వేషన్స్, టూ కరస్పాండింగ్ టు పాజిటివ్ ఎనర్జీ అండ్ ద రిమైనింగ్ టూ కరస్పాండింగ్ టు నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ది పార్టికల్. సో మనకు ఈక్వేషన్ రిటర్న్ హ్యాస్ ఫోర్ ఈక్వివాలెంట్ ఈక్వేషన్స్ టూ కరస్పాండింగ్ టు. సో ఇది మనకు వచ్చింది ఆ రోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చాయి కదా ఫోర్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఒక ఈ రెండు ఈక్వేషన్స్కి మనం పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నాం, ఈ రెండు ఈక్వేషన్స్కి నెగిటివ్ ఎనర్జీ తీసుకున్నాం ఈ మైనస్. సో అది చెప్తున్నారు వీళ్ళు. సో టూ కరస్పాండింగ్ టు పాజిటివ్ ఎనర్జీ అండ్ రిమైనింగ్ టూ కరస్పాండింగ్ టు నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ది పార్టికల్. అకార్డింగ్ టు క్లాసికల్ మెకానిక్స్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ క్యాన్ బి ఎక్స్క్లూడెడ్ ఆన్ ఫిజికల్ గ్రౌండ్స్. సో క్లాసికల్ మెకానిక్స్లో నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్, క్లాసికల్ మెకానిక్స్లో మనకు నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ రావు. సో ప్లానెట్స్ కానీ తీసుకుంటే వాటికి అన్నిటికీ మనం పాజిటివ్ ఎనర్జీనే తీసుకుంటాం. సో క్లాసికల్ మెకానిక్స్లో ఎక్స్క్లూడ్ చేసేస్తామంటున్నారు. బట్ అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఇట్ ఈస్ నాట్ సో, బికాస్ ఎనర్జీ చేంజెస్ టేక్ ప్లేస్ డిస్కంటిన్యూస్లీ అండ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ అండ్ వైస్ వర్సా ఆర్ పాసిబుల్. సో క్లాసికల్ మెకానిక్స్లో మనకు కంటిన్యూస్గా ఉంటుంది. సో ర్యాంప్ ఎగ్జాంపుల్ చెప్పాను. అదే క్వాంటమ్ మెకానిక్స్లో మనకు స్టెప్స్ లాగా ఉంటుంది, అంటే డిస్క్రీట్, ఓన్లీ పర్టికులర్ ఎనర్జీ లెవెల్సే వస్తుంది మనకు. 5 ఎలక్ట్రాన్ వోల్ట్, 10 ఎలక్ట్రాన్ వోల్ట్, 15 ఎలక్ట్రాన్ వోల్ట్, వాటి మధ్యలో ఉండే ఎనర్జీ లెవెల్స్ రావు అని ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో డిస్కంటిన్యూస్గా ఎనర్జీ చేంజెస్ అవుతాయి కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుంది మనకు, నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ కూడా ఉంటాయి, ట్రాన్సిషన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్, పాజిటివ్ ఎనర్జీనే కాకుండా నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ కూడా ఉంటాయి అని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. కానీ క్లాసికల్ మెకానిక్స్ ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయని చెప్తుంది. ఇఫ్ ఈక్వేషన్ వన్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అజ్యూమింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ representing to be real and all those of matrix representing beta to be purely imaginary or zero, then if we take complex conjugate of 1. So ikkada em cheptunnaru ante equation 1 is
ఈక్వేషన్ అన్ని మనము మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే, సో ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్ అవన్నీ మ్యాట్రిసెస్ కదా, మ్యాట్రిసెస్ రిప్రజెంటింగ్. సో ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్ రియల్ అయ్యి ఉంటే, ఒకవేళ సపోజ్ మనము అలా ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే, అండ్ ఆల్ ఆఫ్ దోస్ మ్యాట్రిక్స్ రిప్రజెంటింగ్ బీటా టు బి ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ జీరో, అండ్ బీటా మ్యాట్రిక్స్ వచ్చి ప్యూర్లీ ఇమాజినరీ లేకపోతే జీరో మ్యాట్రిక్స్ అంటున్నారు, దెన్ ఇఫ్ వీ టేక్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ వన్. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకోవాలి. సో కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే రియల్ మెంబర్స్కి మారదు. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 2 is 2, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 is 3. ఎందుకు? అవన్నీ రియల్ నంబర్స్, ఓన్లీ కాంప్లెక్స్ నంబర్స్కి మనకు మారుతాయి. సో 2 + i వచ్చి మనకు 2 - iగా మారుతుంది, 3 - i వచ్చి 3 + iగా మారుతుంది. సో ఎందుకంటే అది కాంప్లెక్స్ నంబర్స్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ చేసుకోవాలి మనము. ఆల్ఫా వచ్చి రియల్ మ్యాట్రిసెస్ అనుకోవాలి, అంటే వాటి ఎలిమెంట్స్ రియల్ అనుకోవాలి. బీటా మ్యాట్రిసెస్ యొక్క ఎలిమెంట్స్ జీరో లేకపోతే ఇమాజినరీ. సో ఈ ఈక్వేషన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే ఎలా వస్తుందంటే, సో మనకు ఈ అంటే తెలుసు, ఈజ్ వస్తూ ఐహెచ్ కట్ డో బై డోటీ. సో ఈజ్ నథింగ్ బట్ ఐహెచ్ కట్ డో బై డోటీ ఆపరేటర్ ఫామ్లో, అండ్ పీఈస్ మైనస్ ఐహెచ్ కట్ డెల్. సో పి వచ్చి మనకు -iH గా డెల్ వస్తుంది. సో దాన్ని మనము మైండ్లో పెట్టుకొని ఒకవేళ కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే రెండు వైపులా ఫస్ట్ ఈక్వేషన్, సో ఇక్కడ ఈ వచ్చి -iగా మారిపోతుంది. ఎందుకు? ఐ ప్లేస్లో -i వచ్చేస్తుంది కదా, కాబట్టి కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఈ ఈజ్ నథింగ్ బట్ -e. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఐ ఈజ్ -i. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ -i ఈజ్ +i. సో ఇక్కడ ఐ ఉంది కాబట్టి -e వచ్చేస్తుంది మీకు, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఈ వచ్చి. ఐ లేకపోయి ఉంటే ఈ అలాగే ఉని ఉంటుంది. సో -e5 అలాగే వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఓన్లీ రియల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. వి ఈజ్ నథింగ్ బట్ రియల్ నంబర్. సో రియల్ నంబర్కి కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే మళ్ళీ మనకు అవే వస్తాయి, 2కి కాంప్లెక్స్ కాంజుగేట్ 2. సో కానీ కాంప్లెక్స్ నంబర్స్కి సైన్స్ మారుతాయి. -α.p, ఇక్కడ పి ఉనింది, పి వచ్చి -p గా మారిపోతుంది, ఎందుకంటే మనకు -iHcut ఉంది పి అంటే. సో కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే మనకు +iHcut వచ్చేస్తుంది, iHcut డెల్టా. సో సైన్ మారుతుంది కాబట్టి ఇక్కడ -cp వస్తుంది, -ea, cp -ea యాజ్ యూజువల్, +βnc² ✕ ξ². సో ξ² ఎందుకు తీసుకున్నామో, అక్కడేమో ξ ఉంది ఈక్వేషన్లో, ఇక్కడ ξ², ఎందుకంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ξ ఈజ్ నథింగ్ బట్ ξ². కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ξని మనము ξ² గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మైనస్ కామన్గా ఉంది, మైనస్ని కామన్ తీసేస్తే ప్లస్ వస్తుంది. ఇక్కడ కానీ మైనస్ తీసేస్తే మనకు మైనస్, ఇవన్నీ ప్లస్ అయిపోతాయి. సో ఇక్కడ మైనస్ అంటే ఎంటైర్ ఈక్వేషన్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే మైనస్ని కామన్ తీసేస్తున్నాం. ఇక్కడ మైనస్ తీసేస్తే ప్లస్ మిగులుతుంది, ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనసెస్ ఉన్నాయి. సో ఆ మైనసెస్ యాడ్ అయ్యి ఇక్కడ cp + ea వస్తుంది, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ వస్తుంది. సో మైనస్ కామన్ తీసుకుంటే ఇలా వస్తుంది ఈక్వేషన్ ఫైనల్గా. దస్ ఈచ్ సొల్యూషన్ ఆఫ్ ద వేవ్ ఈక్వేషన్ 1 హ్యాస్ ఇట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏ సొల్యూషన్ ఆఫ్ 2. సో ఈచ్ సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ 1, సో అక్కడ ఫస్ట్ ఈక్వేషన్కి కాంప్లెక్స్ కాంజుగేట్ సొల్యూషన్ వచ్చి మనకు ఈ విధంగా వస్తుంది అంటున్నారు. ఫర్దర్ ఇఫ్ ద సొల్యూషన్ ξ ఆఫ్ 1 బిలాంగ్స్ టు ఏ నెగిటివ్ వాల్యూ ఫర్ e - e5, ద కరస్పాండింగ్ సొల్యూషన్ ξ² ఆఫ్ ఈక్వేషన్ 2 విల్ బిలాంగ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫర్ e + e5. ఇక్కడేమో e + e5 వస్తుంది మనకు, అక్కడేమో e - e5 వస్తుంది, అంటే ఈ నుంచి సపరేట్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చి ఈకి యాడ్ చేస్తున్నాం. సో అదే పాజిటివ్ ఎనర్జీ అంటున్నారు. బట్ ద ఆపరేటర్ ఇన్ ఈక్వేషన్ 2 ఈజ్ జస్ట్ వాట్ వన్ వుడ్ గెట్ ఇఫ్ వన్ సబ్స్టిట్యూట్ -e ఫార్ ఈ ఇన్ ఆపరేటర్ ఆఫ్ 1. సో ఈ ఈక్వేషన్ మీరు గమనిస్తే ఇక్కడ e - e5 ఉనింది ఫస్ట్ ఈక్వేషన్లో. సో ఈ ప్లస్లో -e సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, వాట్ వన్ వుడ్ గెట్ ఇఫ్ వన్ సబ్స్టిట్యూట్స్ -e ఫర్ ఈ ఇన్ ఆపరేటర్ ఆఫ్ 1, అంటే అక్కడ ఈ ఈక్వేషన్లో e - e5 ఉంది, ఇక్కడ ఆల్ఫా డాట్
Cp into E minus alpha dot Cp minus Ea ane undi. So ikkada E minus E5 undi. E place lo minus E pette aal manam. So E place lo minus E substitute cheste ikkada E plus E5 ikkada Cp plus Ea undi. So same E equation vachestundi. Ante ikkada E akkada E undi ikkada emo minus E undi. It follows that each negative energy solution of wave equation is obtained from the substitution of minus E for E. So, negative energy solution manaku ela vastundante malli ikkada E plus lo minus E substitute cheste malli manaku aa equation vastundi. So, adi cheptunnaru. Thus, latter solution represents an electron of charge plus C moving through the given magnetic field. So, ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే an electron of charge plus C moving through the given electromagnetic field. So, జనరల్ గా ఎలక్ట్రాన్ ఛార్జ్ మనకు మైనస్ E వస్తుంది. ఇక్కడ ఏమో ప్లస్ E వస్తుంది. సో ఇది ఏమని చూడాలి ఇప్పుడు. So, the negative energy solutions of one refer to the motion of a new kind of particle having mass of an electron and opposite charge. సో మనకు ఈక్వేషన్ వన్ ఏం చెప్తుందంటే పార్టికల్ హ్యావింగ్ మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అండ్ ఆపోజిట్ ఛార్జ్. ఏ ఒక పార్టికల్కి ఎలక్ట్రాన్ మాసే ఉంది కానీ ఛార్జ్ వచ్చి డిఫరెంట్గా ఉంది ఆపోజిట్. సో ఆ ఛార్జ్ యొక్క మోషన్ గురించి చెప్తా ఉంది ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్తున్నారు. సచ్ పార్టికల్స్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ ఎక్స్పెరిమెంటలీ అండ్ ఆర్ కాల్డ్ పాజిట్రాన్స్. సో ఇటువంటి పార్టికల్స్ని మనం ఎక్స్పెరిమెంట్స్ కానీ చేసి చూసాం. సో ఇటువంటి పార్టికల్స్ని ల్యాబొరేటరీస్లో సో అటువంటి పార్టికల్స్ని పాజిట్రాన్స్ అంటున్నారు. పాజిట్రాన్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ జనరల్గా ఎలక్ట్రాన్కి మాస్ ఉంటుంది 9.1 × 10⁻³ కేజీ. 9.1 × 10⁻³ కేజీ. సో ఈ పాజిట్రాన్ అనే పార్టికల్ కూడా అంతే మాస్ ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఎంత మాస్ ఉంటుందో దీనికి కూడా అంతే మాస్ ఉంటుంది. కానీ ఎక్కడ చేంజ్ వస్తుందంటే ఆపోజిట్ సైన్స్లో చేంజ్ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్కి మైనస్ ఈ ఛార్జ్ ఉంటే పాజిట్రాన్కి ఏమో ప్లస్ ఈ ఛార్జ్ ఉంది. సో ఒక డాల్స్ ఒక 2 డాల్స్ తీసుకుంటే మనము బొమ్మలు ఒక డాల్ ఏమో వైట్గా ఉంటుంది, ఇంకో డాల్ అచ్చం అలాగే ఉంటుంది కానీ అది బ్లాక్గా ఉంటుంది. లేకపోతే మీరు చెస్ బోర్డ్ చూస్తారు, చెస్ బోర్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మా. అక్కడ వైట్ కలర్స్ ఉంటాయి ప్లస్ బ్లాక్ కలర్స్ ఉంటాయి. వైట్ కింగ్ ఉంటుంది, బ్లాక్ కింగ్ ఉంటుంది, వైట్ క్వీన్ బ్లాక్ క్వీన్. సో కీ ఆ షేప్స్ వచ్చి సేమ్గా ఉంటాయి మనకు, షేపు సైజ్ అన్నీ ఈ కింగ్ ఆ కింగ్ షేపు సైజు ఒకటేలాగా ఉంటుంది. కానీ అక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకు, కలర్స్లో డిఫరెంట్ వస్తుంది. అదేమో బ్లాక్ ఇదేమో వైట్. క్వీన్ కానీ మనం తీసుకుంటే చెస్ బోర్డ్లో బ్లాక్ క్వీన్ వైట్ క్వీన్ సేమ్ అలాగే ఉంటాయి, సైజ్ కానీ షేప్స్ కానీ ఒకటే. కానీ ఎక్కడ చేంజ్ వస్తుందంటే కలర్స్లో చేంజ్ వస్తుంది. సో కాబట్టి ఆ కలర్సే వాటి రెండింటిని డిఫరెంట్గా చూపిస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కూడా అంతేమా, ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కూడా ఎలక్ట్రాన్ లాగే మాస్ ఉంటుంది, తన మాసు ఎలక్ట్రాన్ మాసు సేమ్. కానీ ఎక్కడ డిఫర్ అవుతాయంటే వాటి ఛార్జెస్లో, ఇదేమో ప్లస్ ఛార్జ్ ఇదేదో మైనస్ ఛార్జ్. సో అలా డిఫర్ అవుతాయి. సో ఈ పాజిట్రాన్స్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ పాజిట్రాన్ మా. పాజిట్రాన్కి డెఫినేషన్ ఏమంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్. జనరల్గా ఎలక్ట్రాన్కి మనకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అది నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పాజిట్రాన్. సో అటువంటి పార్టికల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి మన యూనివర్స్లో. మనము ఎక్స్పెరిమెంట్స్ నుంచి కనిపెట్టాం పాజిట్రాన్స్ కూడా ఉన్నాయని. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ ఈస్ సర్టైన్లీ నాట్ ట్రూ దట్ ఏ పాజిట్రాన్ హ్యాస్ నెగిటివ్ కైనెటిక్ ఎనర్జీ. వి మస్ట్ ఎస్టాబ్లిష్ థియరీ ఆఫ్ పాజిట్రాన్ డిఫరెంట్లీ. సో దీనికి మీనింగ్ పాజిట్రాన్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పలేము. సో దానికి రిలేటెడ్ థియరీ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నారు. సో డైరాక్ ప్రపోజ్ దట్
Nearly all the negative energy states are occupied with one electron in each state in accordance with Pauli's exclusion principle, and there are no positive energy electrons, so that electrons can no longer reduce in their energy as they are, all have negative energy states are full. This explains the ground state definition of a field to be vacuum state in the new definition. Thus, the normal state of vacuum consists of infinite density of negatively charged negative energy electrons. It is assumed that there are no electromagnetic or gravitational effect of these electrons, but the deviations from the normal state produced by emptying one or more of negative energy states can be observed. But the norm produced by emptying one and more. So ikkada vilu em cheptunnarante, so ikkada electrons anni negative energy states ikkada undi chudandi diagram lo. So ee diagram lo undede vallu cheptunnaru. So idi mottham negative energy states. ఈ మొత్తం నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ లో మనం ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ స్టేట్స్. సో ఈ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ మొత్తం ఎలక్ట్రాన్స్ తో ఫిల్ చేసేయాలి అంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ అంటే ఒక డెన్సిటీ ఉంటుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ఇంత ఏరియాలో ఇన్ని ఎలక్ట్రాన్స్ అని, ఇంత వాల్యూమ్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ అని ఫిల్ చేసేస్తాం. ఇది మొత్తం నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్, ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ ఫిల్ అయిపోయాయి. ఇవొచ్చి పాజిటివ్ ఎనర్జీ స్టేట్స్, ఇక్కడ ఏమీ లేదు, ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అది చెప్తున్నారు వీళ్ళు. డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్ గివ్స్ టూ రీజియన్స్ ఆఫ్ ది కంటిన్యూస్ ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఉంది చూడండి, రిలేటివిస్టిక్ ఈక్వేషన్ గివ్స్ టూ రీజియన్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్. సో టూ రీజియన్స్ ఏమా, టూ రీజియన్స్ అంటే ఇవేమా. సో ఇది నెగిటివ్ ఎనర్జీ రీజియన్, ఇది పాజిటివ్ ఎనర్జీ రీజియన్స్. సో దిస్ టూ రీజియన్స్, ఇది ఇదేమో నెగిటివ్, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ రీజియన్స్. ఈ కిందంతా ఉండేవి, పైనంతా ఉండే వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఈక్వేషన్స్, పాజిటివ్ ఎనర్జీ రీజియన్. సో ఫర్ సో చెస్ బోర్డ్లో కానీ అలాగే ఉంటుంది కదా, మనకు ఒకవైపు అంతా పాజిటివ్స్ ఉంటాయి స్టార్ట్ చేసే ముందు, ఇంకా చెస్ గేమ్ స్టార్ట్ చేయకముందు వైట్ అంతా ఒకవైపు పెట్టేస్తాము, బ్లాక్ అంతా ఒకవైపు పెట్టేస్తాము, మళ్ళీ మూవ్ చేస్తాము. సో ఆ విధంగా ఇది వైట్ రీజియన్, అది బ్లాక్ రీజియన్, అలా ఇక్కడ నెగిటివ్ రీజియన్స్, కిందంతా పైనంతా పాజిటివ్ రీజియన్స్. సో ఎలా వస్తుందంటే అది ఈ ఫార్ములా నుంచి వస్తుంది. ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, మా ఈ ఈజ్కి వస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ పి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ ఫోర్. సో రిలేటివిస్టిక్ ఎనర్జీకి ఫార్ములా ఇది, వీటిలో ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు మీకు. సో ఈజ్ వస్తు ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సి పవర్ ఫోర్ అని ఉంది. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ అన్నీ మనకు పాజిటివ్ ఎనర్జీస్ గురించి చెప్తాయి, పైన ఉండే పాజిటివ్ ఎనర్జీస్. నెగిటివ్ వాల్యూస్ అన్నీ కింద ఉండే నెగిటివ్ ఎనర్జీస్ గురించి చెప్తాయి. సో ఫర్ మినిమమ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ పి ఈక్వల్స్ జీరో, ఎలక్ట్రాన్కి మినిమమ్ ఎనర్జీ అంటున్నారు, మినిమమ్ ఎనర్జీ పి ఈక్వల్స్ జీరో. దీని మీనింగ్ ఏమి, ఎలక్ట్రాన్ మోషన్లో లేదని మీనింగ్, రెస్ట్లో ఉంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మా, మినిమమ్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ దర్ ఫోర్. సో మినిమమ్ ఎలక్ట్రాన్ యొక్క మినిమమ్ ఎనర్జీ ఎంత వస్తుంది మనకు, రెస్ట్ ఎనర్జీనే కదా. ఎలక్ట్రాన్ మోషన్లో లేకుండా ఒకే ప్లేస్లో ఉంటే మనకు, మోషన్లో ఉంటే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, కానీ అది మోషన్లో లేదు కాబట్టి తనకి కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది. అంటే మొమెంటం జీరో అయిపోయి అండ్ ఓన్లీ రెస్ట్ ఎనర్జీ మిగులుతుంది. సో ఇక్కడ పి జీరో అయిపోతే మనకు వస్తుంది చూడండి, ఇక్కడ పి జీరో అయిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ సి పవర్ ఫోర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంసి స్క్వేర్. ఎంసి స్క్వేర్ హోల్ స్క్వేరే కదా ఎం స్క్వేర్ సి పవర్ ఫోర్. సో మనకు ఎంసి స్క్వేర్ వస్తుంది. దెర్ఫార్ వెన్ దీస్ డైరాక్ ఎలక్ట్రాన్స్ ఆర్ హట్ రెస్ట్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఈజ్ సపరేటెడ్ బై గ్యాప్ టూ ఎంసీ స్క్వేర్. సో ఈ ఎలక్ట్రాన్స్ రెస్ట్లో ఉంటే ఎనర్జీ గ్యాప్ మనకు టూ ఎంసీ స్క్వేర్ అంటున్నారు. టూ ఎంసీ స్క్వేర్ ఎందుకంటే
ఒకటి ఎంసీ స్క్వేర్ వస్తుంది, ఇంకోటి మైనస్ ఎంసీ స్క్వేర్ వస్తుంది, అంతే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ సి పవర్ ఫోర్ అంటే ఎంసీ స్క్వేర్ మైనస్ ఎంసీ స్క్వేర్. సో వాటి డిఫరెన్స్ ఎంత మనకు, ఎంసీ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంసీ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ టూ ఎంసీ స్క్వేర్, అందుకే ఎనర్జీ గ్యాప్ టూ ఎంసీ స్క్వేర్ అంటున్నారు. సో ఇక్కడ ఉంది చూడండి, సో ఇక్కడ మైనస్ ఎంసీ స్క్వేర్, ఇక్కడ నుంచి ప్లస్ ఎంసీ స్క్వేర్. సో ఎప్పుడు ఎప్పుడు వస్తాయి ఈ వాల్యూస్, ఎప్పుడైతే పి జీరో అయిపోతుందో, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ రెస్ట్లో ఉంటాయో. సో ఇక్కడ మైనస్ ఎంసీ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఎనర్జీ నుంచి మనకు మైనస్ ఎంసీ స్క్వేర్ ఫైనల్ ఎనర్జీ. నెక్స్ట్ ఎంసీ స్క్వేర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినైట్ ఎనర్జీ స్టేట్స్ వస్తాయి. సో వీటికి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ వచ్చి ఇక్కడేమో జీరో టు ఎంసీ స్క్వేర్, ఇక్కడ జీరో టు మైనస్ ఎంసీ స్క్వేర్. సో ఓవరాల్ మనకు టూ ఎంసీ స్క్వేర్ వస్తుంది ఎనర్జీ గ్యాప్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ గ్యాప్. సో మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ అని. సో వాటి ఎనర్జీ గ్యాప్ లాగా ఉంది ఈ డయాగ్రామ్. సో అలా వస్తుందా ఇది. సో నెక్స్ట్ ఫార్ మినిమమ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ పి ఈక్వల్స్ జీరో. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో బోత్ ఇన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఎలక్ట్రాన్స్ క్యాన్ టేక్ కంటిన్యూస్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ అప్ టు ఇన్ఫినిటీ. సో పాజిటివ్ ఎనర్జీ స్టేట్లోను నెగిటివ్ ఎనర్జీ స్టేట్లోను ఇన్ఫినైట్ వాల్యూస్ వరకు తీసుకుంటాయి ఎలక్ట్రాన్స్ అంటున్నారు. ద పాజిటివ్ బ్రాంచ్ ఆఫ్ ఎనర్జీ ఈ సిమిలర్ టు క్లాసికల్ రిలేటివిస్టిక్ ఎనర్జీ, బట్ ద నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ హ్యాస్ నో క్లాసికల్ అనలాగ్. సో అదే పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ మనకు క్లాసికల్ మెకానిక్స్ కింద వస్తాయి, కానీ నెగిటివ్ ఎనర్జీస్ క్లాసికల్ కింద రావు అంటున్నారు. నౌ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ టు పాజిటివ్ ఎనర్జీ స్టేట్ విల్ క్రియేట్ అండ్ అన్ఆక్యుపైడ్ నెగటివ్ ఎనర్జీ స్టేట్. సో ఇది మా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ట్రాన్సిషన్ ఫ్రమ్ నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ టు పాజిటివ్ ఎనర్జీ స్టేట్ విల్ క్రియేట్ అండ్ అన్ఆక్యుపైడ్ నెగటివ్ ఎనర్జీ స్టేట్. సో ఇప్పుడు సపోజ్ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇదంతా నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ ఫిల్అప్ అయ్యాయి. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్తే నెగిటివ్ ఎనర్జీ స్టేట్ నుంచి పాజిటివ్ ఎనర్జీ స్టేట్కి వెళ్తే, సో అది చెప్తున్నారు అన్ఆక్యుపైడ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్ టు పాజిటివ్ ఎనర్జీ స్టేట్. ఫిజికలీ దిస్ అన్ఆక్యుపైడ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్ విల్ నౌ అపియర్ యాజ్ సంథింగ్ విత్ ఏ పాజిటివ్ ఎనర్జీ. సిన్స్ టు మేక్ ఇట్ అపియర్ ఆర్ టు ఫిల్ ఇట్ అప్ యూ షుడ్ హ్యావ్ టు యాడ్ టు ఇట్ అన్ ఎలక్ట్రాన్ విత్ నెగిటివ్ ఎనర్జీ. సో ఎలక్ట్రాన్ విత్ నెగిటివ్ ఎనర్జీ యాడ్ చేస్తేనే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నింది ముందు, ఆ ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అంటున్నారు. ఇది ఫుల్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్, ఎలక్ట్రాన్ విత్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నింది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అక్కడ వెళ్ళిపోయాక ఇక్కడ హోల్ లాగా ఫామ్ అవుతుంది. సో విత్ దట్ ఈస్ విత్ పాజిటివ్ ఎనర్జీ అంటున్నారు. సో దీస్ అన్ఆక్యుపైడ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఆర్ కాల్డ్ హ్యాస్ హోల్స్ ఆర్ పాజిట్రాన్స్. సో పాజిటివ్. సో ఈ అన్ఆక్యుపైడ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనము హోల్స్ లేకపోతే పాజిట్రాన్స్ అంటాము అంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హోల్స్, మీకు కండక్షన్ బ్యాండ్ బ్యాలెన్స్ బ్యాండ్లో కానీ వస్తాయి, కానీ అది వేరు ఇది వేరు. సో ఆ అన్ఆక్యుపైడ్ ఎనర్జీ స్టేట్ వచ్చి మనకు పాజిటివ్ ఎనర్జీ స్టేట్ వచ్చి హోల్స్ ఆర్ పాజిట్రాన్స్. ద అజంప్షన్స్ రిక్వైర్ దాట్ టు బి ఎ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ఫినైట్ డెన్సిటీ ఎవ్రీవేర్ ఇన్ ద వెల్త్. సో ఇక్కడ ఈ అజంప్షన్లో మనం ఏం ఊహించుకోవాలంటే ఇక్కడ చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇన్ఫినైట్ డెన్సిటీ మొత్తము ఎక్కువగా ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయినట్టు మనము ఊహించుకోవాలి అంటున్నారు. ఏ పర్ఫెక్ట్ వాక్యూమ్ ఈజ్ ఎ రీజియన్ వేర్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఆర్ అన్ఆక్యుపైడ్ అండ్ ఆల్ దోస్ ఆఫ్ నెగిటివ్ ఆర్ ఆక్యుపైడ్. సో పర్ఫెక్ట్ వాక్యూమ్ అని ఎప్పుడంటామంటే ఈ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ అన్ని ఫిల్ అయిపోవాలి మనకు, ఈ పాజిటివ్ ఎనర్జీ స్టేట్స్ అన్ని ఎంటీగా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ వాక్యూమ్ అంటున్నారు, అంటే ఎంటీ ప్లేస్. అండ్ ఆల్ ఆఫ్ దోస్ నెగిటివ్ ఎనర్జీ ఆర్ ఆక్యుపైడ్. సో ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చి మొత్తం ఆక్యుపై అయి ఉండాలి. ఇన్ ఏ పర్ఫెక్ట్ వాక్యూమ్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్. సో పర్ఫెక్ట్ వాక్యూమ్లో మనకు మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయంటే డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు జీరో. జనరల్గా ఇది మనకు డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఛార్జ్ వస్తున్నా. సో ఛార్జ్ ఉంటే మనకు జీరో అవ్వదు, ఛార్జ్ ఉంటే.
సో డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు జీరో అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదని మీనింగ్. సో ఎందుకంటే లేదంటు అంటున్నామంటే ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయ్యాయి, ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. సో వాటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్ని క్యాన్సల్ అయిపోయి ఫైనల్గా నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రాదు. సో అందుకని డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు జీరో అంటున్నారు. సో ఇక్కడైతే ఏ ఛార్జ్ లేదు కాబట్టి అక్కడ యాజ్ యూజువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు, కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు జీరో వచ్చేస్తుంది మనకు, మస్ట్ బీ వ్యాలిడ్. దిస్ మీన్స్ దట్ ద ఇన్ఫినైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు ఎలక్ట్రాన్ ఫీల్డ్. Only departure from distribution in a vacuum will contribute to electron density in Maxwell's equation. So, ఏమంటున్నానంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రాదు, ఎందుకంటే ఒకటి పక్కన ఒకటి దగ్గర దగ్గరగా ఉండి వాటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుందో అప్పుడు నీకు ఇక్కడ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నారు. ముందైతే ఇక్కడ అన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఇది ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉంది ఇక్కడ. సో అక్కడ మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేసాం. సో ఒక ఎలక్ట్రాన్ పక్కన ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో వాటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకుండా అయిపోతుంది. సో ఎలా అంటే, సో ఇది ఒక ఎలక్ట్రాన్, సో ఇలా వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ టువర్డ్స్, ఇంకో ఎలక్ట్రాన్ కూడా ఇలాగే వస్తుంది కదా టువర్డ్స్. సో ఇక్కడ ఈ పాయింట్లో తీసుకుంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, ఇంకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్. సో దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి మనకు వెక్టార్ క్వాంటిటీ కదా. సో అలా ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోయి, కాబట్టి అలా వస్తుంది మాది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ ఉంటాయో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు, జీరో అయిపోతుంది, కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ ఈక్వల్స్ జీరో. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫ్రీగా వస్తుంది ఎలక్ట్రాన్కి, క్యాన్సల్ అవ్వదు, ఒక ఛార్జ్ లాగా ఫామ్ అయిపోతుంది మనకు. సో అందుకే మనకు డైవర్జెన్స్ ఆఫ్ ఈక్వల్స్ 4πρ0 అని వచ్చింది. ρ0 అంటే ఛార్జ్ డెన్సిటీ, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ. Thus, there will be a contribution minus E for each occupied state of positive energy and a contribution of E for each unoccupied state of negative energy. So, positive energy lo neeku minus E vachestundi ippudu. So, positive state lo minus E vachestundi. Negative energy state lo plus E vachestundi. Adi cheptunnaru. So, electron ki negative charge kabatti negative charge ee positive energy lo undipothundi. హోల్ అనేది పాజిట్రాన్ అనేది నెగిటివ్ ఎనర్జీలో ఉండిపోతుంది. సో అది చెప్తున్నారు. ద ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ విల్ ఆపరేట్ టు ప్రివెంట్ ఎ పాజిటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఆర్డినరీలీ ఫ్రమ్ మేకింగ్ ట్రాన్సిషన్స్ టు స్టేట్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. సో ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ విల్ ఆపరేట్ టు ప్రివెంట్ పాజిటివ్ ఎనర్జీ ఆర్డినరీ ఫ్రమ్. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఉంది కదా. సో ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్తో ఉండాలి అని చెప్తుంది. సో ఆ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అనేది మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ని జంప్ చేసేందుకు అపోజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాను ఆ ఎలక్ట్రాన్స్ రిప్పల్ అయ్యి అక్కడ వెళ్ళదు అంటున్నారు. ఇట్ విల్ బీ స్టిల్ పాసిబుల్ ఫర్ సచ్ అన్ ఎలక్ట్రాన్ టు డ్రాప్ ఇన్ టు అన్ ఆక్యుపైడ్ స్టేట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఇన్ దిస్ కేస్ వీ షుడ్ హ్యావ్ అన్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ డిసప్పియరింగ్ సైమిల్టేనియస్లీ అండ్ దేర్ ఎనర్జీ బీయింగ్ ఎమిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మా. సో ఇప్పుడు ఎలక్ట్రాను ఇక్కడ వెళ్ళలేదు, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అపోజ్ చేస్తుంది. ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ని రిపెల్ చేసేస్తాయి అలా. కానీ ఎలక్ట్రాను అక్కడ వెళ్ళాలంటే మనము ఎనర్జీ అనేది సప్లై చేయాలి అంటున్నారు. సో ఎంత ఎనర్జీ సప్లై చేయాలి, 2mc² సో దానికన్నా కాస్త ఎక్కువ లేకపోతే, కానీ మినిమము 2mc² ఇంత ఎనర్జీ గ్యాప్ ఎనర్జీ మనం సప్లై చేస్తే ఆ ఎలక్ట్రాన్కి, మళ్ళీ అది ఇక్కడ వెళ్ళి కూర్చుంటుంది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. సో అందుకు అప్పుడు ఏమైపోతుంది నీకు, ఎలక్ట్రాన్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఇక్కడ పాజిట్రాన్ ఉండదు, ఎలక్ట్రాను పాజిట్రాను అట్ ఏ టైం డిసప్పియర్ అయిపోతుంది నీకు. ఇక్కడ ఉండే ఎలక్ట్రాను ఇక్కడ వచ్చి మనకు ముందు సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ముందు ఇక్కడ మొత్తము సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్యాన్సల్ అయిపోయి నీకు ఫైనల్గా ఛార్జ్ వచ్చి జీరో లాగా వచ్చేసింది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుందో ఇక్కడ ఛార్జ్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్కి, నెగిటివ్ ఛార్జ్.
ఇక్కడ హోల్ దగ్గర నీకు పాజిట్రాన్ వచ్చేస్తుంది, పాజిటివ్. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్, ఈ ఎనర్జీ మనకు ఈ ఎలక్ట్రాన్ కి కావాల్సిన ఇంత ఎనర్జీని సప్లై చేస్తే, అప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ పడిపోయి మనకు హోల్ ఉండదు, ఎలక్ట్రాన్ కూడా ఉండదు సపరేట్ గా. సో బోత్ విల్ డిసప్పియర్ అంటున్నారు సైమల్టేనియస్లీ అండ్ ఎమిటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ద రివర్స్ ప్రాసెస్ కుడ్ కన్సిస్ట్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది మా, సో ఇదే క్రియేషను అన్హిలేషను అని వస్తాయి మీకు పార్టికల్ ఫిజిక్స్లో కానీ ఇక్కడ కానీ. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇక్కడ ఎనర్జీ అని, ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ మాస్ అని ఇవి రెండు ప్రూవ్ చేస్తున్నాయి ఇప్పుడు మనకు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అక్కడ పడిపోతుందో మనకు రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అది ఎస్పెషల్లీ గామా రేస్ వస్తాయి మా, గామా రేస్ హైలీ ఎనర్జెటిక్ రేస్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మళ్ళీ విడుదల చేసేస్తాయి. సో ముందు ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకొని వచ్చింది. సో ఇక్కడ ఉంది చూడండి, రివర్స్ ప్రాసెస్ వుడ్ క్రియేట్ రిజల్ట్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ పాజిట్రాన్ ఫ్రమ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో మనము ఇక్కడ నుంచి ఏం చెప్పచ్చు అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి మనము ఎలక్ట్రాన్ని పాజిట్రాన్ని క్రియేట్ చేయొచ్చు అంటున్నారు. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పడిపోతుందో రేడియేషన్ వస్తుంది, ఆ రేడియేషన్నే ఎనర్జీనే తీసుకొనే ఎలక్ట్రాన్ అనేది పైకి వెళ్ళింది. సో ఎలక్ట్రాన్ పాజిట్రాన్ క్రియేట్ అవుతాయి, దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేషన్. అండ్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కొలైడ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ అన్హిలియేషన్, అంటే డిస్ట్రాయ్ అయిపోవడం. సో ఇట్ ఈజ్, సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఎనర్జీ అనేది మాస్గా కన్వర్ట్ అవుతుంది, మాస్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ వచ్చి మాస్గా కన్వర్ట్ అవుతుంది, మాస్ వచ్చి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఓకేమ్మా. సో ఇప్పుడు ఎలక్ట్రాన్, సో ఎలక్ట్రాన్ పాజిట్రాన్, ఎలక్ట్రాన్ పాజిట్రాన్, సో ఇది కదా, ఇది ఇది దీనికి మాస్ ఉంటుంది ఎం, దీనికి కూడా మాస్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇవి రెండు కంబైన్ అవుతాయో మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ గామా రేస్ వస్తాయి మనకు, టూ గామా రే ఫోటాన్స్ వస్తాయి, ఫోటాన్స్ వస్తాయి. సో ఇక్కడ మాస్ అనేది మనకు ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈజ్గా వస్తూ ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములాకి ప్రూఫ్ మా ఇది. సో ఎనర్జీ మనము మాస్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది అండ్ ఎనర్జీ నుంచి మాస్ వస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మీనింగ్ ఆఫ్ దిస్ ఫార్ములా. సో దీనికి మాస్ ఉంది, దీనికి మాస్ ఉంది. ఎప్పుడైతే ఆ రెండు మాసెస్ కలుస్తాయో, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉన్నాయి, సో అప్పుడు నీకు బాగా ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, గామా రేస్లో రిలీజ్ అవుతుంది. గామా రేస్కి ఎక్కువ ఎనర్జీ మా, మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో గామా రేస్కి ఎక్కువ ఎనర్జీ, రేడియో వేవ్స్కి తక్కువ ఎనర్జీ. సో గామా రేస్ హైలీ ఎనర్జెటిక్ ఫోటాన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి నీకు. సో మాస్ ఫామ్లో ఉన్న పార్టికల్స్ ఫైనలీ మనకు ఇలా ఎనర్జీ ఫామ్లో ఇలా కన్వర్ట్ అయిపోతున్నాయి. అదే ఈ గామా రేస్ యూస్ చేసి కానీ మనము రివర్స్లో ఎలక్ట్రాన్స్ కానీ క్రియేట్ చేయొచ్చు, కానీ దానికి కాస్త పర్టికులర్ ఎనర్జీ అనేది ఉండాలి. ఆ ఎనర్జీ ఎంత ఉండాలంటే 2mc² కన్నా ఎక్కువగా ఉండాలి మా, సో గ్రేటర్ దాన్ 2mc². సో మనకు మన గామా రేకి కనుక ఒక లైట్కి, లైట్ పార్టికల్ లేకపోతే ఈఎం వేవ్కి ఎనర్జీ దీనికన్నా ఎక్కువ ఉంటే, 2mc² కన్నా ఎక్కువ ఉంటే, అప్పుడు నీకు ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పేర్ ప్రొడ్యూస్ అవుతుంది. 2mc² ఎందుకు, ఎలక్ట్రాన్ మాస్ ఎం, పాజిట్రాన్ మాస్ ఎం, వాటి రెస్ట్ ఎనర్జీ ఎంత, c² అంటే అవి ప్రతి మాస్ ఉన్న ప్రతి పార్టికల్కి రెస్ట్ ఎనర్జీ ఉంటుంది అంటున్నాను. సో ఆ పార్టికల్స్ జస్ట్ అలా క్రియేట్ అయ్యేందుకు వితౌట్ ఎనీ మోషన్, మోషన్లో లేకుండా కైనెటిక్ ఎనర్జీ ఏం లేకుండా ఓన్లీ మనకు ఆ పార్టికల్స్ క్రియేట్ అవ్వాలంటే ఇంత ఎనర్జీ అవసరం వస్తుందా. సో ఇంత ఎనర్జీ 2 × mc², ఒక mc² వచ్చి ఎలక్ట్రాన్కి, ఇంకో mc² వచ్చి పాజిట్రాన్కి. సో అవి రెండు కలిస్తే మనకు గామా రేస్ వస్తుంది, లేకపోతే గామా రేస్, గామా ఇంత ఎనర్జీ ఉన్న ఇది, దీనికన్నా ఎక్కువ ఎనర్జీ ఉన్న గామా రే కనుక మనం యూస్ చేస్తే మనము ఇలా పార్టికల్స్గా స్ప్లిట్ అప్ చేయొచ్చు.
సో అది చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఏ నెగటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ టు అబ్జార్బ్ రేడియేషన్ అండ్ బీ ఎక్సైటెడ్ ఇన్ టు ఏ పాజిటివ్ ఎనర్జీ స్టేట్. సో ఇది ఆల్రెడీ ఫిగర్లో చూసాం కదా, నెగిటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ టు అబ్జార్బ్ రేడియేషన్ ఎక్సైటెడ్ టు ఏ పాజిటివ్ ఎనర్జీ స్టేట్. సో నెగిటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ స్టేట్కి వెళ్తాం కదా, సో అదే చెప్తున్నారు ఇప్పుడు డిస్కస్ చేసిందే. ఇన్ దిస్ ప్రాసెస్ వి అబ్జర్వ్ అన్ ఎలక్ట్రాన్ ఆఫ్ చార్జ్ మైనస్ సి అండ్ ఎనర్జీ ప్లస్ సి ఇన్ అడిషన్ హోల్ ఇన్ ద నెగిటివ్ ఎనర్జీ సి. సో అక్కడ మనకు ఎలక్ట్రాన్కి చార్జ్ మైనస్ సి వచ్చేస్తుంది, పైన ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటున్నారు. ద హోల్ షోస్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆఫ్ చార్జ్ మైనస్ సి అండ్ ఎనర్జీ ప్లస్ సి. సో హోల్ దగ్గర నీకు ఆ ఎలక్ట్రాన్ ఉండదు అది చెప్తున్నారు. దట్ ఈస్ ద పాజిట్రాన్. ఇట్ ఈస్ కాల్ పెయిర్ ప్రొడక్షన్. ఇక్కడ ఉంది చూడండి మా క్రియేషను, పెయిర్ క్రియేషను అన్హీలియేషన్ ఆ ఆపరేటర్స్ కానీ మీకు నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి, క్రియేషన్ అన్హీలియేషన్ ఆపరేటర్స్ అని. సో ఇక్కడ పెయిర్ ప్రొడక్షన్ ఉంది చూడండి మా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ కాల్ పెయిర్ ప్రొడక్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హోల్ థీరీ. సో మనకు ఎలక్ట్రాను పాజిట్రాన్ అనేది క్రియేట్ అవుతుంది. ముందు ఎలక్ట్రాన్ లేదు, పాజిట్రాన్ ఏమీ లేవు మనకు. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ జంప్ అవుతుందో అప్పుడు మనకు ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పెయిర్ అనేది వచ్చేసింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పెయిర్ ప్రొడక్షన్. ఎలక్ట్రాన్ని పాజిట్రాన్ని రెండింటిని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ పెయిర్ ప్రొడక్షన్. నెక్స్ట్ కరస్పాండింగ్లీ ఎలక్ట్రాన్ జంప్స్ ఇన్ ద నెగటివ్ ఎనర్జీ సి విత్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ వచ్చి ఆ నెగటివ్ ఎనర్జీ సిలో పడిపోతుంది అంటున్నారు. జంప్స్ ఇన్ ద నెగటివ్ ఎనర్జీ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ లీడ్స్ టు ఎలక్ట్రాన్ పాజిట్రాన్ అన్హీలియేషన్. ఇక్కడ ఉంది చూడండి. సో ఎప్పుడే ఎలక్ట్రాను ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు పెయిర్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పెయిర్ ప్రొడక్షన్. అది రేడియేషన్ని యూస్ చే, ఇక్కడ ఉంది చూడండి, రేడియేషన్ ఎనర్జీని యూస్ చేసి మిగతా ఎలక్ట్రాన్స్తో ఫైట్ చేసి ఆ ఎలక్ట్రాను ఈ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి జంప్ అవుతుంది. సో బై యూజింగ్ దిస్ రేడియేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ పెయిర్ ప్రొడక్షన్. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాను హోల్లో పడిపోతుందో అప్పుడు మనకు రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పెయిర్ అన్హీలియేషన్. పెయిర్ అన్హీలియేషన్ అంటే నాశనం చేసేయడం. ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ఇక్కడ ఎలక్ట్రాన్ పాజిట్రాన్గా, ఇక్కడ ఆ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ లేకుండా చేస్తూ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ పెయిర్ అన్హీలియేషన్. పెయిర్ ప్రొడక్షన్, పెయిర్ అన్హీలియేషన్. సో డైరాక్ట్ ఈక్వేషన్ ప్రిడిక్ట్స్ ద కరెక్ట్ హైడ్రోజన్ ఆటమ్ ఎనర్జీ స్పెక్ట్రమ్ అండ్ జీ వాల్యూస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ టు హై అక్యురసీ. సో హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ స్పెక్ట్రమ్. జీ వాల్యూ ఎలక్ట్రాన్ని బాగా అక్యురేట్గా కనుక్కుంటుంది డైరాక్ట్ ఈక్వేషన్ అంటున్నారు. మోర్ ఓవర్ పాజిట్రాన్ ప్రిడిక్టెడ్ బై ద థియరీ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంటలీ అబ్జర్వ్డ్ అండ్ దిస్ థీరీ గివ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాంటీ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్స్. సో ఇది మా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉంది చూడండి, పాజిట్రాన్ ప్రిడిక్టెడ్ బై ద థీరీ ఎక్స్పెరిమెంటలీ అబ్జర్వ్డ్. సో సో నెక్స్ట్ ఏం చెప్తున్నాను అంటే ఫైనల్ గా దిస్ థియరీ గివ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాంటీ పార్టికల్స్ యాజ్ వెల్స్. సో పాజిట్రాన్ ప్రిడిక్టెడ్ బై ద థియరీ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంటలీ అబ్జర్వ్డ్. సో ఆ థీరీ ఏం చేసింది, జస్ట్ పాజిట్రాన్స్ ఉండొచ్చేమో అని చెప్పింది. సో మనకు స్టార్టింగ్లో కూడా ఆటమ్స్ గురించి అంతగా తెలీదు, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి అని. అవన్నీ స్టెప్ బై స్టెప్ మనం కనుక్కొనిందే, వన్ బై వన్ డిస్కవర్ చేసాము, న్యూట్రాన్ కానీ ప్రోటాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ. సో అదేవిధంగా పాజిట్రాను ఉండొచ్చేమో అని ఈ థీరీ చెప్పింది బేస్డ్ ఆన్ దిస్ నెగటివ్ ఎనర్జీ స్టేట్స్ నుంచి. కానీ ఆ థీరీ ఫైనల్గా ఎక్స్పెరిమెంట్గా అబ్జర్వ్ చేశాము, ప్రూవ్ అయింది, ఆ థీరీకి ప్రూఫ్ ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. సో అదిమా, దిస్ థీరీ గివ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాంటీ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్స్. సో ఫైనల్గా ఈ థీరీ ఏం చెప్తుందంటే మన యూనివర్స్లో పార్టికల్సే కాకుండా యాంటీ పార్టికల్స్ కూడా ఉన్నాయి. సో ఎలక్ట్రాన్కి పాజిట్రాన్, ప్రోటాన్కి యాంటీ ప్రోటాన్. సో అలా ఉంటుంది అని చెప్తున్నారు.
సో ఇంకా ఏం ఏమనుకుంటున్నారంటే యూనివర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సో అప్పుడు అప్పుడు ఏదో బై ఛాన్స్ అప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యాంటీ పార్టికల్స్ ఉండేవి యూనివర్స్ స్టార్టింగ్ అప్పుడు సో అక్కడ బై ఏదో జరిగి పార్టికల్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి యాంటీ పార్టికల్స్ అనేవి తక్కువ అయిపోయాయి సో ఇప్పుడు నీకు యాంటీ పార్టికల్స్ అనేవి అంతగా కనిపించవు మన చుట్టూ ఉండేదంతా పార్టికల్సే మనమంతా పార్టికల్స్ నుంచి వచ్చిన వాళ్ళమే సో మనం వచ్చి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ వీటితో క్రియేట్ అయ్యాం ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్తో మన బాడీలోని యాటమ్స్ లేకపోతే మాలిక్యూల్స్ అన్నీ వీటితో ప్రిపేర్ అయ్యాయి సో దట్ ఈస్ నథింగ్ బట్ పార్టికల్స్ సో యాంటీ పార్టికల్స్ కానీ మనము ప్రిపేర్ చేస్తున్నాం లాబొరేటరీస్లో రీసెర్చ్ చేస్తున్నారు కదా సో వాళ్ళు యాంటీ పార్టికల్స్ కానీ క్రియేట్ చేస్తున్నారు సో అక్కడ అవి తక్కువగా వస్తాయి సో 1 గ్రామ్ యాంటీ పార్టికల్ నువ్వు కనుక తన కాస్ట్ వచ్చి మిలియన్స్ బిలియన్ డాలర్స్లో ఉంటాయమ్మా సో 1 గ్రామ్ యాంటీ పార్టికల్ ఓన్లీ 1 గ్రామ్ డైమండ్స్ కన్నా కాస్ట్లీగా ఉంటాయి సో ఎందుకంటే అవి ఎక్కడ లేవు అంతగా మనం మన చుట్టూ ఉండేదంతా పార్టికల్స్ సో బై ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు యాంటీ పార్టికల్స్ని క్రియేట్ చేస్తున్నారు యాంటీ మ్యాటర్ అంటాం దాన్ని మనం వచ్చి మ్యాటర్ మన బాడీ అంతా మ్యాటర్తో ప్రిపేర్ అయింది ఈ యాంటీ పార్టికల్స్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ మ్యాటర్ అంటాం అంటే ఇక్కడ యాంటీ మ్యాటర్లో ఇప్పుడు హైడ్రోజన్ అంటే మనకు ఎలా వస్తుంది ప్రోటాన్ వస్తుంది పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది దిస్ ఈజ్ హైడ్రోజన్ మనకు యాంటీ హైడ్రోజన్ వస్తుంది యాంటీ హైడ్రోజన్ ఎలా ఉంటుందంటే ప్రోటాన్ నెగిటివ్గా ఉంటుంది ఎలక్ట్రాన్ ప్లేస్లో పాజిట్రాన్ ఉండి తిరుగుతూ ఉంటుంది సో ఇలా ఉంటుందా మనకి సో ప్రోటాన్ వచ్చి పాజిటివ్ మన కేసులో మనం మ్యాటర్తో ప్రిపేర్ అయ్యాం మన మ్యాటర్ మన బాడీ వచ్చి ఇలా ఉంటుంది మన బాడీలోని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఈ ఫామ్లో ఉంటాయి సో యాంటీ మ్యాటర్లో ఇలా ఉంటుంది క్వైట్ ఆపోజిట్ ప్రోటాన్గేమో పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ యాంటీ ప్రోటాన్ అంటాం దీన్ని హైడ్రోజన్ యాంటీ హైడ్రోజన్ ప్రోటాన్ యాంటీ ప్రోటాన్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ లేకపోతే యాంటీ ఎలక్ట్రాన్ సో ఈ మైనస్ ఉంటే ఇక్కడ ఈ ప్లస్ వస్తుంది సో ఈ మైనస్ ఈ ప్లస్కి ఒకటే మాస్ ఉంటుంది ఎక్కడ డిఫర్ అవుతుందంటే ఛార్జెస్ ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే అది పాజిటివ్ ఛార్జ్ సో దీన్ని మ్యాటర్ అంటాము ఇది యాంటీ మ్యాటర్ సో ఒకవేళ మన యూనివర్స్ ఇంకో యూనివర్స్లో యాంటీ మ్యాటర్ మన యూనివర్స్ అంతా చాలా వరకు మ్యాటర్తో ప్రిపేర్ అయ్యింది ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది ఏమైనా యాంటీ మ్యాటర్ ఉందేమో అని సో అక్కడ టెలిస్కోప్స్ అంతా పెట్టి ఉన్నారు కదా స్పేస్లో హబుల్ స్పేస్ టెలిస్కోప్స్ అవి ఇవి అని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఆస్ట్రోనామర్స్ కానీ ఉన్నారు సో వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అక్కడ అబ్జర్వ్ చేస్తే గామారే బర్స్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గామారేస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది స్పేస్లో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి సో అది స్టార్ చనిపోయిన ఒక నక్షత్రం చనిపోయినప్పుడు సూపర్ నోవాలో అయినా రిలీజ్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏమైనా అయి ఉండొచ్చు సో ఎక్స్రేస్ గామా రేస్ కాస్మిక్ రేస్ అని చాలా వస్తూ ఉంటాయి స్పేస్లో సో అవన్నీ అబ్జర్వ్ చేస్తారు సో గామారే బర్స్ట్స్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి స్పేస్లో సో వాటన్నిటిని స్టడీ చేస్తున్నారు జనరల్గా గామా రేస్ మనకు హైలీ ఎనర్జెటిక్ ఎప్పుడైతే రెండు యాంటీ ఒక పార్టికల్ ఇంకో యాంటీ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ ఇవి రెండు కొలాయిడ్ అయితే రెండు నాశనం అయిపోయి మనకు గామా రేస్ వచ్చేస్తాయి ఇది మాస్ ఇది మాసే సో మ్యాటర్లా ఉండేది ఎనర్జీగా మారిపోతుంది సో ఇప్పుడు మనము వచ్చి యూనివర్స్లో ఉన్నాం మ్యాటర్ యూనివర్స్లో ఇంకోటి యాంటీ మ్యాటర్ యూనివర్స్ ఉందనుకోండి సో ఆ యూనివర్స్లో మనకి ఎలా ఉంటుంది ప్రోటాన్ వచ్చి నెగిటివ్గా ఉంటుంది యాంటీ ప్రోటాన్ ఎలక్ట్రాన్ ప్లేస్లో పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ నథింగ్ బట్ పాజిట్రాన్ సో క్వైట్ ఆపోజిట్ మనకు ఇక్కడ ప్రోటాన్ ఉంటే అక్కడ యాంటీ ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఉంటే అక్కడ యాంటీ ఎలక్ట్రాన్ దట్ ఈస్ నథింగ్ బట్ పాజిట్రాన్ సో మన యూనివర్స్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఈ యూనివర్స్లో ఉన్న ఆబ్జెక్ట్
రెండు కాంటాక్ట్ అయి అయితే ఏమవుతుందంటే బ్లాస్ట్ అయిపోయి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందమ్మా, ఎక్కువ గామా రేస్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఇది ఒక కేజీ, ఇది కానీ ఒక కేజీ అనుకోండి, ఎక్కువ హైలీ చాలా ఎక్కువ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ కన్నా ఎక్కువ వస్తుంది మనకు, పెద్ద బ్లాస్ట్ లాగా జరిగి ఫుల్ ఆఫ్ గామా రేస్ వచ్చేస్తాయి. సో మనము ఈ యూనివర్స్లో ఉన్నాం అచ్చం, మనలాగే ఆ యూనివర్స్లో కూడా మనలాగే మన జిరాక్స్ కాపీ అలా అటువంటిది ఏమైనా ఉంటే, సో మనం ఉన్నాం ఇక్కడ ఈ యూనివర్స్, ఆ యూనివర్స్లో కూడా మనలాగే ఇంకా ఎవరైనా ఉంటే సపోజ్ ఇన్ కేస్, సో ఇంకా మనకు తెలియదు కదా, ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది, ఒకవేళ ఉంటే. సో వాళ్ళతో మనం కనుక కొంచెం కానీ ముట్టుకున్నాం అనుకోండి, సో మనము డిసప్పియర్ అయిపోతాం, వాళ్ళు డిసప్పియర్ అవుతాము అయిపోతారు. సో బ్లాస్ట్ అనేది జరిగిపోతుంది, ఎనర్జీ అనేది ఫుల్గా రిలీజ్ అయిపోతుంది. ఎందుకు మనం వచ్చి మ్యాటర్ పార్టికల్స్తో క్రియేట్ అయ్యాం, వీళ్ళు వచ్చి యాంటీ మ్యాటర్తో, మన ప్రోటాను వాళ్ళ యాంటీ ప్రోటాను రెండు కంబైన్ అయ్యి బ్లాస్ట్ అయిపోతుంది, మన ఎలక్ట్రాను వాళ్ళ పాజిట్రాన్ కంబైన్ అయ్యి ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో మన వెయిట్ 50 కేజీ, వాళ్ళ వెయిట్ కానీ 50 కేజీ అయితే రెండు కంబైన్ అయ్యి బ్లాస్ట్ అయిపోతాయి. సో లైక్ ఇప్పుడు వైట్ కింగ్ బ్లాక్ కింగ్ రెండు దగ్గరకు వస్తే అవి కొలాప్స్ అయిపోతాయి, ఒకవేళ అది మ్యాటరే, అది యాంటీ మ్యాటర్ అయితే. సో అది మా యాంటీ మ్యాటర్ వచ్చి మ్యాటర్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. మ్యాటర్ పార్టికల్స్ అనేవి, సారీ, యాంటీ మ్యాటర్ పార్టికల్స్ వచ్చి మన మ్యాటర్తో పూర్తిగా డిఫర్ అయిపోతాయి, మన వాళ్ళ ఛార్జెస్లో కానీ ఏమైనా కానీ, ఓన్లీ ఛార్జెస్, ఎస్పెషల్లీ ఛార్జెస్. మనకు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే వాళ్ళకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటే వాళ్ళకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో రెండు ఒకవేళ పొరపాటున వాళ్ళని మనం ముట్టుకుంటే, సో అప్పుడు మనము నాశనం అయిపోతాము, వాళ్ళు కానీ నాశనం అయిపోతారు. సో అది, సో అప్పుడు మనకు ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అన్హీలియేషన్, క్రియేషన్, పార్టికల్స్ క్రియేట్ అవ్వాలని క్రియేషన్ అంటాం. సో ఈజీగా వస్తూ MC² అనే ఫార్ములాకి ప్రూఫ్ వచ్చి ఇదే. సో మాస్ వచ్చి ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీ వచ్చి మాస్గా మారుతుంది. సో ఇప్పుడు మీకు న్యూక్లియర్ ఫిజిక్స్లో కానీ వచ్చి ఉంటుందా, సో ఒక న్యూక్లియస్ ఇంకో న్యూక్లియస్ కంబైన్ అయితే అప్పుడు మాస్ అనేది తగ్గిపోతుంది, అంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్, మాసెస్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇప్పుడు న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి కదా, ఇన్ని ప్రోటాన్స్ ఇన్ని న్యూట్రాన్స్ అని. సో వాటి సపరేట్ మాసెస్, 10 ప్రోటాన్స్ మాసెస్, 10 న్యూట్రాన్స్ మాసెస్ ప్లస్ ఈ యాటమ్లో ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, సో ఈ మొత్తం మాస్. సో కంబైన్డ్ మాసెస్, ఇది డిఫరెంట్ మాసెస్. సో కంబైన్డ్ మాస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దిస్ సపరేట్ మాసెస్. సో 10 ప్రోటాన్స్ 10 న్యూట్రాన్స్ మాస్ మనం యాడ్ చేసి ఆ న్యూక్లియస్ యొక్క మాస్ని యాడ్ చేస్తే ఆల్వేస్ ఇదే మనకు ఎక్కువగా ఉంటుంది, సారీ ఇదే ఎక్కువ అయిపోతుంది, ఇది తగ్గిపోతుంది. సో అది ఎందుకు తగ్గిపోతుంది అంటే బైండింగ్ ఎనర్జీ ఫామ్లో కొద్దిగా మాస్ అనేది బైండింగ్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్. ఈజీగా వస్తుంది MC² అంటే మాస్ వచ్చి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం, ఎనర్జీ వచ్చి మాస్గా కన్వర్ట్ అవ్వడం. సో నెక్స్ట్ ద పార్టికల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై పాజిటివ్ ఎనర్జీ సొల్యూషన్ ఫర్ డైరాక్ ఈక్వేషన్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ కేస్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మాస్ ఎం అండ్ చార్జ్ మైనస్ సి అండ్ పార్టికల్స్ డిస్క్రైబ్డ్ బై నెగిటివ్ ఎనర్జీ సొల్యూషన్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్స్టెన్స్ ఆర్ పాజిట్రాన్స్ ఆఫ్ మాస్ అండ్ చార్జ్ ప్లస్ సి. దస్ ద హోల్ థియరీ రిజల్ట్స్ టు ఎయిర్ న్యూ ఫండమెంటల్ సిమెట్రీ ఇన్ నేచర్. సో టు ఈచ్ పార్టికల్ దర్ ఈస్ అన్ యాంటీ పార్టికల్ అండ్ ఇన్ పర్టికులర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంప్లాయిస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రోటాన్స్. సో ప్రతి పార్టికల్కి తన యాంటీ పార్టికల్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఉందంటే పాజిట్రాన్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పార్టికల్స్ అండ్ యాంటీ పార్టికల్స్. సో అది మా టాపిక్.